రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణానికి చెందిన వెంకంపట్లో ఉన్న అక్కునూరి రవీందర్ గారి ఇంటి వద్ద ఉన్నామండి. అక్కునూరి రవీందర్ గారు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను ఒక వడ్రంగి. వడ్రంగి అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఇంటి నిర్మాణానికి కావలసిన డోర్లు కానీ చైర్లు కానీ వివిధ రకాల ఐటమ్స్ తయారు చేస్తారు వడ్రంగి. అతను ఈ కట్టెతోని నేను ఇంతటితోనే నేను ఆగిపోవద్దు, దీంతోనే నేను ఇంకా ఏదైనా సాధించాలి, ఏదైనా కొత్తగా తయారు చేయాలనే ఒక కళతో తను ఒక టెన్నిస్ బాల్ తయారు చేశాడు. ఒక చెంబులో తిరిగి ఒక టెన్నిస్ బాల్ తయారు చేశాడు. అంతేకాకుండా ఎలాంటి అతుకు లేకుండా ఒక గొలుసును తయారు చేశాడు. తను ఇంకేమేమి తయారు చేశాడు అనేది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో రండి. హలో అండి. హలో. ఏం చేస్తుంటారు మీరు? నేను వృత్తి కార్పెంటర్, చిన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నాను. మరి శుద్ధాల కానీ నేను చిన్నప్పుడు వచ్చిన, నేను 12 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చిన పని ఇక్కడనే నేర్చుకొని కొన్ని ఒక 5 సంవత్సరాల తర్వాత షాప్ పెట్టుకొని, షాప్ పెట్టుకున్నాక ఒక 5-6 ఏళ్ళకు ఏదో ఒకటి చేయాలని నాకు కల. అది అక్కడ పని చేసుకుంటూ నైటు ఇక్కడికి వచ్చి అవి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి చేస్తుంది. ఒక్కొక్కటి దాదాపు 10 రోజులు ఒక అది రోజు కంటిన్యూ చేయలేదు కానీ నా పనిని బట్టి అట్లా చేస్తుంది. ఇంటి నిర్మాణానికి కావాల్సిన వడ్రంగి, డోర్లు, చైర్లు, ఫ్రేమ్లు, డోర్లు, చైర్స్ మొత్తం ఇల్లుకు ఏది ఏది అవసరం పడితే అది అన్ని చేస్తా. అంటే ప్రస్తుతం మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నారు? నేను కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు నేర్చుకున్నా, తర్వాత నేను ఓన్ గా చేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టుకున్నారు షాప్? ఎక్కడ ఉంది? పాత బస్ స్టాండ్ దగ్గర. పాత బస్ స్టాండ్ దగ్గర ఉందా? అంటే వస్తుందా మీకు, అంటే ఆర్డర్స్ వస్తాయా? ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వస్తాయా? అంటే ఇప్పుడు వర్క్ ఎలా నడుస్తుంది? ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. తక్కువ ఉంది కొంచెం. ఇప్పుడు ఈ WBC వచ్చి నుంచి మా కార్పెంటర్ కు ఉపాధి కొంచెం కోల్పోతున్నాం. WBC తర్వాత UPVC ఇప్పుడు కిటికీ ఫ్రేమ్లు అవి ఇవన్నీ వస్తున్నాయి. దాంతో నేనే కాదు ఊళ్ళే అందరూ సఫర్ అవుతారు దాంతో. అది ముందు ముందు ఇప్పుడే ఎట్లున్నా అంటే ముందు ముందు ఎట్లుంటో తెలియక అట్లా భయం అవుతుంది. ఓకే, మేము మీ గురించి విన్నాము. మీరు అన్ని కొంచెం కొత్త కొత్తగా వెరైటీగా కళలు చేశారని విన్నాము. అది మాకు కొంచెం చూపిస్తారా, ఏమేమి చేశారు, ఎట్లా చేశారు, ఎన్ని రోజులు టైం పట్టింది? చూపిస్తాను. చూసిరా, ఇది ఒక ఒక చెక్క ముక్కతోని ఎలాంటి అతుకు లేకుండా ఎంత నీట్గా ఎంత చక్కగా దీన్ని తయారు చేశారు అనేది మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. క్లియర్ గా చూడండి, ఎలాంటి అతుకు లేదు దీనికి. దీన్ని ఎన్ని రోజులు చేశారు? 11 రోజులు. 11 రోజులు చేశారా? అంటే ఇప్పుడు దీన్ని ఒక చెక్క ఓన్లీ ఒక స్టేట్ ఉన్న చెక్కనేనా? ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఎలాంటి కట్ చేయకుండా ఓన్లీ చెక్కతో మీరు మొత్తం దీన్ని దేనికి ఇండివిజువల్ గా తయారు చేశారా? ఎన్ని రోజులు టైం పట్టింది? 11 రోజులు. 11 రోజులు టైం పట్టిందా? కానీ చాలా బాగుంది, మంచి ఉంది. అసలు ఇంత నీట్ గా ఇలా చేయడం అనేది ఒక కళ మీ దగ్గర. ఇవి మీ అది 19 వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్. ఓకే, ఇప్పుడు దీన్ని చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? అది దాపు ఒక రోజులో చేసిన. ఓకే, చాలా బాగుంది. చూడండి, ఇది వరల్డ్ కప్. చూస్తుంటే మీకు కనిపిస్తుంది ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది అనేది. అసలు ఇలాంటివి అసలు చెక్కడము రవీందర్ గారి దగ్గర గొప్ప కళ. ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ వరల్డ్ కప్. ఇవన్నీ చేయడానికి కూడా ఎన్ని రోజులు టైం పట్టింది? అది ఒకటి చేయడానికి 4 రోజులైంది. ఒకటి తయారు చేయడానికి 4 డేస్ టైం పట్టింది? 4 డేస్. ఓకే, ఇది అది దాదాపు నేను కంటిన్యూ చేయలే, కాకపోతే నాకు టైం ఉన్నప్పుడల్లా చేసిన, నెల రోజులు చేసిన. మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడల్లా కొంచెం నైట్ టైమ్ లో అక్కడ వర్క్ చేసుకుంటూ ఇంటికి తెచ్చుకొని చేసిన. చాలా బాగుంది. ఒక అమ్మాయి బొమ్మ ఓన్లీ ఒక చెక్కతో తయారు చేశారు రవీందర్ గారు. ఎంత నీట్ గా ఉందో చూడండి. తనకి టైం ఉన్నప్పుడు బయట తను వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో తను ఫ్రీ టైంలో చేసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇది జింకారా చూడండి. ఇది ఇంట్లో కొంచెం డెకరేషన్ కోసం చాలా బాగుంది. జింక మనకి ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్ కోసం. అసలు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత నీట్ గా ఎంత ఫినిషింగ్ ఇచ్చిండు అనేది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. చాలా బాగుంది, మంచిగా చేసిరు. దీని చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? అది ఒక 6 డేస్ చేసింది. 6 డేస్ పట్టిందా? అంటే ఏదైనా అంటే టైం ఉంటుందా? టైం అంటే నేను డే అంతా అక్కడ వర్క్ చేసుకుంటా, నైట్ ఇంటికి తెచ్చుకొని చేసుకుంటా. ఇంటికి తీసుకొచ్చుకొని ఒక 2-3 గంటలు నాకు ఓపుకున్నంత వరకు. చిన్న చిన్న అంటే కట్టెలు ఉంటే అవన్నీ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర మీరు ఇది చేసుకుంటారు? చేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ మీరు వర్క్ ఎక్కడ నేర్చుకున్నారంటే ఇట్లాంటి డిజైన్ చేయాలి అని చెప్పేసి? ఇది నేను నేర్చుకోలేదు, ఒకసారి ట్రై చేసిన.
నాకు టైత్ కాదు అని టెస్ట్ చేసుకున్నాను. నాకునే కొంచెం అనిపించింది, నాకు టైత్ అని కొంచెం ఇట్లా కాన్ఫిడెంట్ అనిపించింది. ఒకటి అయితే ఒకటి ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ చాలు చేసిన. ఓకే, ఫస్ట్ మొత్తం ఫెయిల్ అవుతున్న కొద్ది అయినా కూడా మీరు పట్టుదలతోనే కృషితోనే చేసారు. ఇంకా ఇంక ఇవి కాకుండా ఇంకేమేమి చేసారు, ఇంకా అంటే ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు, ఏమేమి చేసారు ప్రస్తుతానికి, ఇవి చేసారు మాకు చూపిస్తున్నారు, ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు? నాకు ఒకటి ఉంది కానీ ఇప్పుడు టైం కుదరలేదు. ఒకటి కట్టతో సైకిల్ చేయాలని ఉంది, సైకిల్ కట్టతో సైకిల్ చేస్తారు చేయాలని ఉంది. టైం మీరు అనుకుంటే అవుతుంది అది ఎంతసేపు? మీరు అనుకోలే కానీ ఎంతసేపు అట్లా అవుతుంది. ఇక్కడ చూడండి, చెంబులో బాల్, ఎవరైనా చెంబులో బాల్ అసలు పెడతారా? చెక్కతో పైగా చూడండి, చెంబులో మనకు బాల్ కనిపిస్తుంది. దీన్ని ఎన్ని రోజులు చేసిర్రు, అసలు ఎట్లా చేసిర్రు? ఒక చెక్కతోటి చూస్తుంటేనే అసలు ఒకటే చెక్క, ఒక చిన్న చెక్క, ఒకటే చెక్క. ఓకే, దాళ్ళనే అది చేసి దాళ్ళనే విడిపించిన, డివైడ్ చేసిన, డివైడ్ చేసిర్రు, డివైడ్ చేసిన మళ్ళీ. ఓకే, డివైడ్ చేసిర్రు. దీనికి పెయింటింగ్ ఫినిషింగ్ అలా ఎలా ఇచ్చారు? అది హ్యాండ్ వర్క్, హ్యాండ్ వర్కేనా? మొత్తం హ్యాండ్ తో చేసిర్రు. ఒక చిన్న కట్టె ముక్కతోని ఇంత బాగా చేయడం అనేది ఒక ఒక కళవా? అసలు నేర్చుకొని ఇంత పర్ఫెక్ట్ గా ఇంత నీట్ గా ఫినిషింగ్ ఇవ్వడం అనేది ఒక గ్రేట్. చూడండి బాల్ ఎట్లా అసలు కనిపిస్తుంది అనేది, చిన్న బాల్ ఒక చెంబులో. దీన్ని ఎంత డిజైన్ చేస్తారు చూడండి, ఇక్కడ మనకి డిజైన్ కూడా కనిపిస్తుంది. ఒక చెంబులాగా కాకుండా దీనికి ఒక లీఫ్స్ లాగా డిజైన్ ఎంత చక్కగా కనిపిస్తుంది. ఎన్ని రోజులు టైం పట్టింది? అది దాపు ఒక వారం రోజులు చేసిన. వారం రోజులు చేసిర్రు? వారం రోజులు. ఓకే, కానీ చాలా బాగుంది, ఇంత మంచి ఫినిషింగ్. ఒక డెకరేషన్ కోసం ఇక్కడ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లుకింగ్ చూడడానికి కూడా బాగుంటది, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్రేమ్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది. దీన్ని ఎన్ని రోజులు చేసారు? అది ఒక 3 డేస్ లో వేసిన. 3 డేస్ అది చేస్తే ఒకటే రోజు అవుతుంది. నాకు పని చేసుకుంటూ చేసేసరికి కొంచెం, అది కూడా రోజు ఒక గంట కొంచెం. ఇది వెడల్పు లాంటి చెక్క కదా, దాంతోనే మీరు ఇలా చెక్కడం అనేది, మీరు వడ్ల పని కాబట్టి మీరు మీ కళని దీనిపైన చెక్క పైన చూపించారు, చాలా బాగుంది. చూడండి, ఒక చెక్కతోని ఒక అమ్మాయి బొమ్మ ఒక ఫ్రేమ్ లాగా తయారు చేశాడు. అసలు ఎన్ని చాలా రోజులు టైం పట్టింది కావచ్చు కదా మీరు ఇవి ఇలా నేర్చుకొని ఇదంతా పర్ఫెక్ట్ గా నీట్ గా వర్క్ చేయడానికి? ఇదేంటి, దీన్ని ఏమంటారు? అది పర్స్, బుక్ స్టాండ్. ఓకే, ఇది గుర్రం, ఇది చెక్కతోని గుర్రం తయారు చేశాడు. ఓన్లీ జస్ట్ చెక్క, ఇది ఒక చిన్న కట్టె ముక్క, కట్టె ముక్కతోని హర్స్ అంటే గుర్రం, ఒక చిన్న కట్టె ముక్కతోని ఒక గుర్రాన్ని తయారు చేసిండు. చూడండి, ఇంకా దీనికి మీరు ఫినిషింగ్ ఇవ్వలేదు, ఇంకా వర్క్ ఉందా? ఓకే, దీన్ని ఎన్ని రోజులు చేసారు? ఒక 2-3 డేస్ చేసిన. 3 డేస్ చేసిరా, అంటే మినిమం ఒక చేయడానికి అంటే టైం తీసుకుంటారు, లేదా కంటిన్యూ గా దీని మీద వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటే అది చేసుకుంటే చేసారు? అదే, ఇది మొత్తం దీని మీద ఉంటే ఖచ్చితంగా 2 రోజులు చేస్తారా? దీని మీద ఉంటే ఒక 1 డేలో ఇస్తా. ఏమైనా ఆర్డర్స్ వస్తాయా మరి మాకు ఇట్లాంటివి కావాలి అని చెప్పేసి ఇస్తారా? ఏమి ఇవ్వలేరా? ఓకే, బుక్ స్టాండ్ కాదు, మామూలు ఇది బుక్ స్టాండ్, ఇది అందరికి ఆల్రెడీ ఉంటాయి, మన బయట కనిపిస్తాయి. కానీ మీరు కూడా దీన్ని తయారు చేసుకున్నారు, మీ ఇంట్లో పెట్టుకోవచ్చు చిన్న బుక్ ఏదన్నా కదా, చాలా బాగుంది. ఇది బుక్ స్టాండ్, ఒక చిన్న కట్టె ముక్కలతో ఇవన్నీ తయారు చేసి అసలు మనకి చూపిస్తున్నారు రవీందర్ గారు. ఎంత బాగున్నాయో చూడడానికి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఇంకేమీ తయారు, ఒక ఓన్లీ సైకిల్ అయినా మరి ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ అయితే అది నేను చేయలేదు, ఇక నేను చేయకుండా ఎప్పుడు మంచిది కాదా. దానికి ఎంత కట్టె అవసరం పడుతుంది? అది దాపు కొంచెం బాగా ఏం పట్టది, కాకపోతే నాకు టైం దొరకలేదు. దానికి వేర్వేరు అంటే పార్ట్స్ వేర్వేరే ఉండాలి, అది ఒకదానితోని కాదు, ఒకదానితోని కాదు, ఒకటే కట్టతోనే కాదు, వేర్వేరు కట్టలతో చేయొచ్చు. కట్టింగ్ చేసుకుంటూ ఇండివిజువల్ గా దేని దానికి డివైడ్ చేసుకుంటూ తర్వాత అతికించడం, అతికిస్తారు కదా. ఇది చూడండి, దీన్ని దీనికి ఎన్ని రోజులు టైం పట్టింది? వరల్డ్ కప్ అది 1 డేలో చేసి, ఇది వరల్డ్ కప్, ఇది ఒక్క రోజులో చేసిరాడు వరల్డ్ కప్. ఒకసారి చూడండి, చాలా బాగుంది, నీట్ ఉంది ఫినిషింగ్ అనేది, అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది దీనికి అసలు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో కనిపిస్తుంది మనకి. ఓన్లీ ఒకటే రోజులా? ఒకటే రోజు. ఎంత అంటే ఎంత సేపు టైం పట్టింది? అంటే ఒక రోజు హాఫ్ డేలో చేసిన, అదే కలర్ మాత్రం ఇంకో రోజు. ఇవన్నిటికి మిల్లు తర్వాత మీరు పెయింట్ తీసుకొచ్చుకుని వేస్తా? ఓకే, ఇంక ఇది ఫినిషింగ్ వెళ్ళట్టున్నారు కదా, ఇది సింహం, ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు, ఓన్లీ ఇది ఇంట్లో ఒక డెకరేషన్ కోసం. ఈ లోపల ఉండేది ఏంటిది? అది కూడా ఒక బాల్ చేయాలని లోపల ఫినిషింగ్. చూడండి, ఇది లోపల ఒక బాల్ లాగా, నోట్లో ఏదో పెట్టాలని చెప్పేసి ఒక బాల్ లాగా తయారు చేస్తున్నారు.
కష్టం కదా ఇంత రౌండ్ షేప్ రావాలంటే కూడా కదా, చాలా ఓపిక కొద్ది అసలు చేయాలి, నీట్ గా రావాలి. లోపల కూడా నీట్ గా చేస్తారా? సేమ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా దీని ఇంకా ఫినిష్ కాలేదు, ఇంకా దీన్ని తయారు చేస్తున్నారంట. ఇది సత్యనారాయణ స్వామి పీఠ. దీన్ని దేని దానికి ఇండివిజువల్ గా వేసిర్రు ఇట్లా అంటే లేస్తుంది పైకి. ఇది ఒక డిజైన్ మనకి. ఇది కూడా సింగిల్ గా చేసి ఇందులో పెట్టడం అయితే జరిగింది. మీకు అనిపిస్తుంది కలశం, సత్యనారాయణ స్వామి పీఠంలో ఇది ఒక కలశము. అంటే దీన్ని సపరేట్ తీయొచ్చు బయటకి, ఓన్లీ ఇది ఒకటే తీయొచ్చు. ఓకే, దీని చేయడానికి మీకు అంటే ఇది ఒక డిజైన్ చేయడానికి మామూలుగా అయితే అందరు చేస్తారు, అందరికి వచ్చు వర్క్, కానీ అది ఒక డిజైన్ లాగా బాగుంది. దీని చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఓకే, కానీ చాలా బాగుంది. ఇట్లనే ఇలా రకమైన డిజైన్ ఇవ్వాలని చెప్పేసి మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? అది నాకు అందరిలాగా కాకుండా డిఫరెంట్ ఆలోచిస్తాను నేను, అందరి లెక్క కాకుండా ఇంకా కొత్తగా ఉండాలి, ప్రతి పని కొత్తగా ఆలోచించాలనే చేస్తుంటా. అదే మామూలుగా అందరికి జస్ట్ ఇట్లా గోపురం లాగా పెడతారు, కానీ మీరు ఒక డిజైన్ ఇచ్చారు దీని పైన, చాలా బాగుంది చూడడానికి. చూస్తుంటే నీట్ గా ఉంది వర్క్ కూడా, మీ వర్క్ అనేది ఫినిషింగ్ చాలా మంచిగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఓన్లీ దీన్ని చేయడానికి మాత్రం 4 రోజులు టైం పట్టింది. ఓకే, చాలా బాగుందండి, మంచిగా ఉంది. అసలు మీ కళకు మెచ్చుకోవాలి. ఇంకా ఇవే ఇవేనా ఇంక ఇట్లాంటివి ఇంకేమో? ఇవే ఓకే అండి. ఎదుగురం అన్నదమ్ములం ఫస్ట్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం. అయితే ఈ డస్ట్ తోని ఈ మేము పనిచేస్తుంటే డస్ట్ తోటి అనారోగ్య పాలై ఆ నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయారు ఓన్లీ ఒక డస్ట్ తోటి. డస్ట్ తోటి కొంచెం వ్యసనాలకు దాంతో ఈ అనారోగ్యం పాలై డస్ట్ తోటి మా అన్నలు అయితే ఒక ఇద్దరు అయితే డస్ట్ తోనే చనిపోయారు. డస్ట్ మెయిన్ డస్టే, వాళ్ళు ఇదే పని చేస్తారా? ఇదే పని చేస్తుండే. దాని ఈ డస్ట్ చేయబట్టి పని నేర్చుకునే వాళ్ళు కూడా వస్తలేరు. అది పని నేర్చుకునే వాళ్ళు వస్తలేరు, ప్లస్ మళ్ళీ ఈ ప్లాస్టిక్ మాకు పోటీ అచ్చట్లా ఈ పని కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి వస్తారా మీ దగ్గరికి? ఇప్పుడు వస్తలేరు, అంతకుముందు వస్తుండ్రు, కానీ ఇప్పుడు ఈ డస్ట్ ప్రాబ్లం చేయబట్టి వస్తలేరు. ఇది గవర్నమెంట్ దీనికి డస్ట్ గురించి ఏమన్నా ఆలోచించి డస్ట్ రాకుండా వాక్యూమ్ అన్నా ఇంకా వేరే ఏదన్నా తయారు చేసి మాకు పని ముట్లిస్తే కొంచెం మాకు అనారోగ్యం రాకుండా అట్లా ఉంటది. దాంతో కొంచెం ఎక్కువ రోజులు చేయగలుగుతాం, లేకపోతే మాకు మా ఆయుష్ అనేది 30-40 ఏళ్ళకే 100 సంవత్సరాలు అయిపోతుంది. అట్లా ఈ డస్ట్ తో బాగా అనారోగ్యం అవుతుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ ఇల్లు బాగా రోజులు కష్టపడితే ఇట్లా కట్టుకున్నా. ఇంకా గవర్నమెంట్ నాకు ఆర్థికంగా ఏం లేదు, గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే ఇంకా మిషనరీ పరంగా ఇంకా వేరే ఆర్థికంగా సాయం చేస్తే ఇంకా నాకు ఇంకా ముందు ఇంకా మంచి చేయాలని. ఓన్లీ మీరు ఇప్పుడు ఈ వడ్రంగ్ మీదనే ఆధారపడుతుంది? ఎంత మంది పిల్లలు మీకు? మాకు అబ్బాయి అమ్మాయి. అమ్మాయి అబ్బాయి, ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు చదువుతారు. చదువుకుంటారా? ఏ క్లాస్? ఇప్పుడు కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్, బిడ్డ ఎంబీఏ చేస్తుంది. ఎంబీఏ చేస్తుంది ఎక్కడ? హైదరాబాద్. మీ కళని కూడా బయట జనాలకి నేర్పించి? నేర్పిస్తా గానీ డస్ట్ తో ఎవరు వస్తలేరు మేడం. ఈ డస్ట్ రాకుండా గవర్నమెంట్ మా గురించి ఆలోచించి ఇంకేమన్నా కొత్త మిషనరీ తయారు చేస్తే, ఒక 20 ఏళ్ళు చేసే వాళ్ళం 50 ఏళ్ళు చేస్తాం, ఇంకా ప్రజాసేవ చేస్తాం. కాకపోతే ఈ డస్ట్ కు భయపడే ఎవరు వస్తలేరు. ఎట్లా ఆదాయం మంచిగా ఉంటుందా మీకు? ఎట్లా ఆదాయం అంటే మామూలుగా కుటుంబ పోషణకు సరిపోయే అంత వస్తుంది, మరి ఎన్కేసుకోవాలంటే కష్టం. అట్లా అట్లా బాగా సంపాదించి అట్లా ఇట్లా బిజినెస్ లో వచ్చినట్టు ఏమి ఉంది. ఇట్లా మేము ఇద్దరు పిల్లలు, భార్య, నేను అట్లా వాళ్ళని చదువుకుంటూ ఇక్కడకి వచ్చినాం చదివించుకుంటాం. చెప్పండి మీ పేరు? నా పేరు రఘునందన్. ఏమవుతారు రవీంద్ర గారికి? మా తమ్ముడు. తమ్ముడు అవుతారా? చెప్పండి. మా తమ్ముడు చాలా పనిలో చాలా ఒక ఋషి, ఒక యజ్ఞం లాగా పనిని తన సొంతంగా ఆలోచనతో బాగా శ్రద్ధతో నీట్ గా వర్క్ చేస్తుంది. సిరిసిల్ల పట్టణంలో నంబర్1 వడ్రంగి. అయితే ఇతని లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఈ ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఇటువంటి కళా పోషకుల్ని ప్రోత్సహిస్తుంటే అతని లాంటి వాళ్ళని కొందరిని సమాజానికి అందించగలుగుతారు కదా. అదే ఇతనితోని కళ అనేది అంతరించిపోకూడదు, కొందరు వ్యక్తుల్ని కొందరు వారసుల్ని తయారు చేయాలి. ఈ కళను అంతరించిపోతుంది, వడ్రంగి వృత్తి అనేది అంతరించిపోతుంది. అట్లాంటి కళను ఈ కార్పొరేట్ అది ఇది వచ్చి మాకు
ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తుంది. అందుకని ఇటువంటి వాళ్ళను కళా పురుషుల్ని కళా యజ్ఞుల్ని మాత్రము ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఓకే అండి, ఓకే. సుమన్ టీ వారికి నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఇప్పుడు యూపీసీ డబ్ల్యూబీసీ ప్లాస్టిక్ భూతం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. అది వచ్చడం వల్ల మా కార్పెంటర్ అందరు ఉపాధి కోల్పోతురు. దాంతో పని లేక వస్తువులు ఉండే కాలం వచ్చింది. గవర్నమెంట్ ఏమన్నా ఆలోచించి మాకు ఇంకా వేరే ఏదన్నా సాయం చేసుడా, లేకపోతే దాన్ని కంట్రోల్ చేసుడా, ఏదో ఒకటి ఆలోచించాలని నా మనవి. గవర్నమెంట్ తనకి ఏమైనా ఎంతో కొంత ఆసర అయితే ఇలాంటి కళలు చేసి చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు రవీందర్ గారు. కెమెరామెన్ సందీప్ తో నేను మిస్ రవంతి, సుమన్ టీవీ సిరిసిల్ల.